అక్టోబర్ 10 ప్రపంచ మానసిక దినోత్సవం సందర్భంగా తెలంగాణ సైక్రియాట్రిస్ట్ అసోసియేషన్ ఏర్పాటు చేసిన సమావేశానికి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ హాజరయ్యారు. నేటి వేగవంతమైన జీవనశైలి వల్ల ప్రతి ఒక్కరూ మానసిక ఒత్తిడికి లోనవడం ఆందోళన చెందాల్సిన విషయమని నిపుణులు పేర్కొంటున్నారు. ఒత్తిడి లేని జీవన విధానం ప్రతి ఒక్కరూ పాటించడం వలన ఆరోగ్యంగా జీవించవచ్చని ఆయన ఉద్ఘాటించారు. ఇటీవల కరోనా మరణాలు ఎక్కువ శాతం విపరీతమైన మానసిక ఒత్తిడి లోనైన వారికి ఎక్కువ నష్టం చేకూర్చిందని అన్నారు. మానసిక సమస్యలు ఉన్నవారు నిపుణులైన సైకియాట్రిస్టుల వద్ద కౌన్సిలింగ్ తీసుకోవడం ద్వారా సమస్య నుండి బయటపడగలుగుతారని తెలియజేశారు. ఈ సందర్భంగా మానసిక వైద్యుల సేవలను ప్రభుత్వం తగిన రీతిలో వినియోగిస్తుందని మంత్రి భరోసా ఇచ్చారు. హెల్త్ డే సెలబ్రేషన్ సందర్భంగా అందరికి శుభాకాంక్షలు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మిత్రులు దేవిప్రసాద్ గారు, వాణి గారు, రోహిణి నాయుడు గారు, ఇతర మిత్రులందరూ కూడా నమస్కారం. ప్రపంచంలో సంపద పెరిగినప్పటికీ కూడా కొరవడింది మాత్రం ఒకటి ఉంది, తరిగిపోతున్నది ఒకటి ఉంది, అది మానసిక ఉల్లాసం. ఏ వ్యక్తిని కదిలించినా కూడా, ఒడిశాలో బతికినా, బంగాళాలో బతికినా, గొప్ప గొప్ప ఉన్నతమైనటువంటి పదవుల్లో ఉన్నప్పటికీ కూడా ఏ వ్యక్తిని కదిలించినా ఒకటి మాత్రం వెంటాడుతూ ఉంది, అది టెన్షన్. ద టెన్షన్ విచ్ ఈజ్ నాట్ ఇండివిజువల్ వన్, ద టెన్షన్ విచ్ ఈజ్ ప్రివైల్డ్ బై ద సొసైటీ అనే పద్ధతి లోపల మనకు కనపడతా ఉంది. ఈ మధ్యకాలంలో నేను మెంటల్ హాస్పిటల్కి పోయినప్పుడు వారు చెప్పిన అంశం ఏంటంటే, ఈ మధ్య ఎందుకో కానీ పిల్లలలో యువకులలో మానసిక ఆందోళన పెరుగుతూ ఉంది, మాకు ఓపీ పెరిగింది, ఇన్ఫెక్షన్లు పెరిగిందని చెప్పే పద్ధతి కొంత బాధించింది. మీరు చూస్తూ ఉన్నారు, గతంలో ఇంత టెక్నాలజీ లేకపోయినా, ఇన్ని సౌకర్యాలు లేకపోయినా, ఇంత సంపద లేకపోయినప్పటికీ కూడా కుటుంబాలు కానీ గ్రామాల్లో ఉన్నటువంటి మనుషులు కానీ గొప్పగా కలిసిమెలిసి జీవించేటువంటి భాగ్యం ఉండేది. కానీ ఇవాళ ఆ భాగ్యం లేదు. ఎక్కడోళ్ళక్కడ తల్లితో కొడుకు మాట్లాడే పరిస్థితి లేదు, కొడుకుతో తల్లి మాట్లాడే పరిస్థితి లేదు, పిల్లలతో తల్లిదండ్రులు గడిపేట పరిస్థితి లేదు. ఇవాళ కొడుకు తన సెల్ ఫోన్ మీద తాను, బిడ్డ తన సెల్ ఫోన్ మీద తాను, తల్లి తన సీరియళ్ళ మీద తాను, తండ్రి తన కుటుంబాన్ని పోషించే క్రమంలో పడే టెన్షన్, ఇట్లా ఎవరి బిజీ వాళ్ళకైపోయింది తప్ప, ఎవరి కార్యక్రమాలు వాళ్ళకునే తప్ప, అందరూ కలిసికట్టుగా మంచిందో చెడైందో తర్కించుకొని ఇవాళ ముందుకు పోయేటువంటి కుటుంబ వ్యవస్థ కూడా సన్నగిలిన సందర్భంలో, కుటుంబ వ్యవస్థ కూడా చిన్నాభిన్నమైన సందర్భంలో మన అనేక రకాల రుగ్మతలు మనం చూస్తూ ఉన్నాం. ఇవాళ డేంజరస్ ట్రెండ్ ఏంటంటే, రాబోయే కాలంలో మరింత ఆందోళనకరమైన జీవితం గడిపే ఆస్కారం ఉన్నట్టుగా అనేక మంది నిపుణులు కానీ అనేక రకాల మనకు ఫైండింగ్స్ కానీ కనబడుతున్న సందర్భంలో, తప్పకుండా ఈ సమాజంలో డాక్టర్లు ఎట్లయితే ట్రీట్మెంట్ ఇస్తూ ఉన్నారో, మనకు సైకియాట్రిస్టులు కూడా రాబోయే కాలంలో మనిషిని అసెస్ చేసుకొని సక్రమమైన పద్ధతిలో పెట్టేటువంటి కర్తవ్యం నిర్వహించేటువంటి ఆస్కారం ఉంది. ఇవాళ మీరు అన్నట్టుగా అడ్వకేట్కు రిజిస్టర్ చేసుకునేటువంటి స్కోప్ ఉంటుంది, డాక్టర్ రిజిస్టర్ చేసుకునేటువంటి ఒక వేదిక ఉంటుంది, కానీ సైకియాట్రిస్టులకు మాత్రం ఒక వేదిక లేదని చెప్తున్నాం, అది అక్షర సత్యం. డాక్టర్ కూడా చెప్పిన మాట ఏంటంటే, ఇది రోగానికి సంబంధించింది కాదు, ఇది మందుతో నయమేది కాదు, ఇక్కడ మానసికమైనటువంటి వేదనతో మానసికమైన ఆందోళనతో గడుపుతూ ఉన్నాడు, ఈయన కావాల్సింది కొంత మానసిక ఉల్లాసం కావాలి, ఆయన కొంత కావాల్సింది ఓదార్పు కావాలి, ఆ ఓదార్పు ఇచ్చేటువంటి పద్ధతులు కావాలని చెప్పి చెప్తా ఉన్నారు. కాబట్టి ఇలా కుటుంబాలు చేయలేనటువంటి ఈ పనిని తప్పకుండా సైకియాట్రిస్టులుగా మీరు ఆ కర్తవ్యం నిర్వహించేటువంటి బాధ్యత మీ చేతుల్లో ఉంది. ఇవాళ డాక్టర్లు ఎట్లయితే క్లినిక్ పెట్టుకున్నారో, ఇతరత్ర అడ్వకేట్లు ఎట్లయితే ఆఫీసులు పెట్టుకున్నారో, మీరు కూడా క్లినిక్లు పెట్టుకొని ఆఫీసులు పెట్టుకొని కొంత అడ్వర్టైజ్మెంట్ కనుక చేసుకుంటే తప్పకుండా మీ దగ్గరికి ప్రజలు వచ్చేటువంటి ఆస్కారం ఉంది. మొన్న కోవిడ్ సందర్భంగా మేము కళ్ళారా చూసినాం ఏంటంటే, చాలామంది కరోనా వైరస్ వచ్చిందనగానే ఓ అని ఏడవడం, నేను చచ్చిపోతానని ఒక భయాందోళన గురి కావడం, అనేక మంది ఆ భయంలోనే ఆటడానికి రావడం, ఆ భయంతో చనిపోవడం అనేది మేము కళ్ళారా చూసినాం. మేము అందుకనే అక్కడి నుంచి స్టేట్మెంట్ ఇచ్చినాం, ఈ కరోనాకి మందు లేకపోవచ్చు కాక, కరోనాకి వ్యాక్సిన్ రాకపోవచ్చు కాక, కానీ కరోనాకు మందు మొట్టమొదటి మందు ధైర్యమే అని చెప్పి ప్రకటించుకుందాం మనం. ఆ తదుపరి
మనుషులుగా మన కుటుంబ సభ్యులు కావచ్చు వాడగట్టే వాళ్ళు కావచ్చు బంధువులు కావచ్చు మిత్రులు కావచ్చు మీరు ఇచ్చినటువంటి సపోర్టర్స్ రెండో మందిగా నేను ప్రకటించడం జరిగింది అంటే సమాజం మన ఎంత భయంకరమైనటువంటి బాధాకరమైనటువంటి రక్తాన్ని పంచుకొని పుట్టినటువంటి ఇవల తల్లి అనేటువంటి బాణం లేకుండా తల్లి చనిపోతే కొడుకు పోయే పరిస్థితి లేదు కొడుకు చనిపోతే తల్లి పోయే పరిస్థితి లేదు మనిషిని మనం చూడని పరిస్థితి వచ్చింది అంటే ఈ మొత్తం సృష్టిలో అతి గొప్ప జీవిత మానవ జీవితం అని చెప్పుకున్నాము ఆ మానవ జీవితం కూడా కళ్ళ ముందే ఎట్లయితే మనం అడవులలో మనం జంతువులకు చూసామో అది కూడా మనం చవి చూసే పరిస్థితి వచ్చింది ఇదంతా కూడా మంచి పరిణామం కాదు రాబోయే కాలంలో నేను ఎక్కడో మీకు విజ్ఞప్తి చేసుకున్నా నాకు కూడా ఒక మీటింగ్ ఉంది కానీ పోవాల్సి అక్కడ లేదు కాబట్టి నేను సైకియాట్రిస్టులుగా ఇవ్వాలన్నటువంటి ఈ సమాజంలో లక్షలాది మంది కోటాను కోట్ల మంది మానసిక రుగ్మతలతో అనేక రకాల బాధలతో కుమిలిపోతా ఉన్నారు దానికి మందు లేదు దానికి మాకు లేదు కాబట్టి దానికి మందు ఎలా సమాజం అందించాల్సిన మందు ఉంది ఇలా మానవ సంబంధాలు అందించాల్సిన బాధ్యత ఉంది అందు ఆ క్రమంలో సైకియాట్రిస్ట్గా మీరు కూడా వాళ్ళని ఎప్పటికప్పుడు చైతన్యపరిచి వాళ్ళకి ఎప్పటికప్పుడు ఎడ్యుకేట్ చేసి వాళ్ళకి ఎప్పటికప్పుడు కొంత మీరు ఏ ఎట్లా మెదలన్నో అందించగల కనుక ఈ సమస్య మనం బయటపడేటువంటి ఆస్కారం ఉంటుంది కాబట్టి మీరు మీకు గుర్తింపు లేదు గౌరవం లేదు దానికంటే కూడా మీకు మీరుగా గుర్తింపు పొందే ప్రయత్నం చేసుకోవాలి మీకు మీరుగా గౌరవాన్ని పొందే పరిస్థితి తెచ్చుకోవాలి ఆ క్రమంలో మా వైద్య ఆరోగ్య శాఖ తప్పకుండా హాస్పిటల్లో మిగిలిన అనుకున్నాను రిసెప్షనిస్టులతో పాటుగా పేషెంట్స్ని కొంత మనం ఎప్పటికప్పుడు సైకలాజికల్ కూడా కాబట్టి డాక్టర్ ఆ కర్తవ్యం నిర్వహించాలి కాబట్టి ఆ కర్తవ్యం నిర్వహించే భర్త మీ మీద ఉంటాయి కాబట్టి హాస్పిటల్లో కూడా మీరు సర్వీసెస్ ఎట్లా వాడుకోవాలో దానికి ప్లాన్ చేసేటువంటి బాధ్యత మా మీద ఉంటుంది తప్పకుండా ఆ దిశగా మేము అడుగులు వేస్తామని చెప్పి మనవి చేస్తూ రాబోయే కాలంలో తప్పకుండా హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఎంత అవసరమో మనిషికి ఈ ట్రీట్మెంట్ కూడా అక్కడ ఉంటుంది కాబట్టి మీ గుర్తింపు మీ గౌరవం రాబోయే కాలంలో ఉంటుందని చెప్పి ఆశిస్తూ మరొకసారి మీ అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ అక్కడ ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ సెలవు జై తెలంగాణ మెంటల్ హెల్త్ డే